హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ దోశ కూడా ఎప్పుడు మినప్పిండితో చేసుకుంటాం కదండి, అలా కాకుండా బ్రెడ్ తోని ఇలా క్రిస్పీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. తక్కువ టైంలో మనకి మార్నింగ్ ఒక 15 to 20 minutes లో ఇలా క్రిస్పీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం 8 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు వాటర్ ని వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ ని నానపెట్టుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్ సన్న రవ్వ అండి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని వేసుకోవాలి. అందులోకి 1/2 కప్ బియ్యం పిండిని వేసుకుని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి రవ్వ ఎంత గ్రైండ్ చేసినా కాస్త రవ్వరవ్వగా పలుకుగా ఉంటది కదండి, అలా ఉండడం వల్ల క్రిస్పీగా వస్తాయండి దోశలు. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్క అండి, అల్లం ముక్కను తీసుకొని ఇలా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. అందులోకి వేయించిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని 1/2 కప్ వరకు వాటర్ ని వేసుకుని మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నానపెట్టుకున్న ఈ బ్రెడ్ ని వేసేసుకోవాలి. బ్రెడ్ లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి చూడండి, అందుకని నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ గా చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్ లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా అండి, తినే సోడా అంటాం కదా, ఆ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తోని. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాతనే దోశలు వేసుకుంటే చక్కగా వస్తాయండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి బ్యాటర్ అంతా కలుపుకొని ఇప్పుడు ముందుగానే స్టవ్ పైన ప్యాన్ ని వేడి చేసుకోవాలి. దోశ ప్యాన్ ని ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయతో అప్లై చేయడం వల్ల మనకి దోశలు చక్కగా వస్తాయండి. ప్యాన్ చాలా వేడిగా ఉంటే కొన్ని వాటర్ ని ఇలా చిలకరించుకొని తూడ్చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దోశని వేసుకుందాము. స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇలా ఒక గరిట నిండుగా దోశ బ్యాటర్ ని తీసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు నూనె కానీ నెయ్యిని కానీ దోశ పైన అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే దోశ క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి, మిడిల్ లో మనకి కాస్త బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కదా, అలానే దోశ మొత్తం కాలేంత వరకు ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకుంటే మనకి అంతా కాలిన తర్వాత చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా, ఎంతో క్రిస్పీగా ఉండే బ్రెడ్ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశని పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ దోశలు కూడా అండి ఇన్స్టెంట్ బ్యాటర్ అండి. నైట్ రైస్ మిగిలిపోతుంది కదా, ఆ రైస్ తోని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా పేపర్ లాగా వస్తాయండి, తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ లో మనకి టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయి. ముందుగా మనం 1 కప్ నిండుగా రైస్, 1 కప్ సన్న రవ్వ, 1 కప్ నిండుగా పెరుగు, 1/2 కప్ వరకు అటుకులండి, 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వని మిక్సీ జార్ లో వేసుకోవాలి. వేసుకుని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1/2 కప్ అటుకుల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ నిండుగా రైస్ వేసుకుని అందులోకి 1 కప్ నిండుగా పెరుగును వేసుకుని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ ని యాడ్ చేయొద్దండి. ఇలా ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ ని వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం బ్యాటర్ ని. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు
మనం మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. 10 నిమిషాల తర్వాత బ్యాటర్ అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా దోసలు వేసేసుకోవడమే. ముందుగానే స్టవ్ పైన దోస పాన్ పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఇలా ఉల్లిపాయతోని ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దోస పాన్ చాలా వేడిగా ఉంటే ఇలా వాటర్ ని చిలకరించుకొని ఒక బట్టతోని తుడుచుకోవాలండి. ఇలా చేయడం వల్ల దోసలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్ లో ఉంచుకొని దోసలు వేసేసుకోవాలి. ఒక గరిట నిండుగా దోస బ్యాటర్ ని తీసుకొని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కావాలి అనుకుంటే అంత సన్నగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి ఈ దోసలు అయితే. ఇలా దోస అంతా మనం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. దోస పైన అంతా వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్ లోనే. చూడండి, ఇప్పుడు మొత్తం దోస అంతా ఎర్రగా కాలింది కదా. ఇంకా మనం వేడి వేడిగా పల్లి చట్నీతో కానీ, కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ, ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే రైస్ దోసలు రెడీ అయిపోయాయి. మనకి రైస్ వేస్ట్ కాకుండా ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఇన్స్టెంట్ రవ్వ దోస ప్రిపేర్ చేయబోతున్నాను. తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోసలు అయితే. ఇలా పేపర్ లాగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాము. ఈ దోసలతోని అల్లం చట్నీ కానీ టమాటా చట్నీతో తింటుంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం 1 కప్పు సన్న రవ్వ తీసుకోవాలండి. ఉప్మా రవ్వ ఉంటది కదా, ఆ రవ్వను తీసుకుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. వేసుకుని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి దోస బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకుందాము. ఇలా మిక్సింగ్ బౌల్ లోకి బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. వేసుకుని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి పిండిని. ఇలా దోస బ్యాటర్ నంతా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ముందుగానే స్టవ్ పైన దోస పాన్ పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత దోస పాన్ పైన అంతా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దోస పాన్ చాలా వేడిగా ఉంటే కొన్ని వాటర్ ని చిలకరించుకుని ఓ బట్టతోని తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్లనే దోసలు చక్కగా వస్తాయండి. ఇలా అంతా తుడుచుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇంకా దోసలు వేసేసుకోవాలి. ఒక గరిట నిండుగా దోస బ్యాటర్ ని తీసుకొని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రవ్వ దోసలు అయితే. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ అంతా దోసకి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే దోసని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఎర్రగా కాలింది కదా. ఇంకా వేడివేడిగా రవ్వ దోసని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రవ్వ దోసలు రెడీ అయిపోయాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దోస నేను ఇన్స్టెంట్ గా చేసుకునే రవ్వ దోస చేయబోతున్నానండి హోటల్ స్టైల్లో. రవ్వ దోసతో పాటు కోకోనట్ చట్నీ కూడా చాలా బాగుంటది ఈ కాంబినేషన్ అయితే. ముందుగా మనం కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. కొబ్బరి చట్నీ కోసం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీన్ని మిక్సీ జార్ లో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత చట్నీకి సరిపడా పచ్చిమిరపకాయలు,
పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. ఇప్పుడు పావు కప్పు పుట్నాలు, పుట్నాలు వేసేసుకొని కొద్దిగా చిదుముకున్న చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా వేసుకుంటున్నాను. జీడిపప్పు, కొన్ని జీడిపప్పులు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ చట్నీలో వేసేసుకోవడమే. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ దోశ చూసేద్దాం. రవ్వ దోశ కోసం 1 కప్పు సన్న రవ్వ, ఉప్మా రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 1-2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, 1 ఉల్లిపాయ అండి సన్నగా తరిగింది. ఇదంతా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా వేసుకొని అంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత రవ్వ దోశ కోసం మజ్జిగ వేసుకుంటే చాలా బాగుంటుందండి, పల్చటి మజ్జిగ. మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ అంతా కలిపేసేయాలి. ఇలా 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలండి. నేను తీసుకున్న పిండికి నాకు 1.5 లీటర్ మజ్జిగ సరిపోయింది. ఇలా ఇలా జారుడుగా కలుపుకోవాలండి. కలిపేసి పక్కన పెట్టుకుందాం 5 మినిట్స్. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ చాలా వేడిగా ఉండాలండి. వేడైన తర్వాత ఉల్లిపాయతోని నూనె రాసుకోవాలి. ఇలా రాయడం వల్ల మనకి రవ్వ దోశ ప్యాన్కి అంటుకోకుండా పేపర్ లాగా చక్కగా వచ్చేస్తుందండి. నాన్ స్టిక్ లాగా చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి ఉల్లిపాయ. ఎప్పుడు కూడా ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుందాము. ఇష్టమున్న వాళ్ళు మిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని స్పూన్తోనైనా వేయొచ్చు అండి, గరిటతోని. లేదు అనుకుంటే ఇలా చేతితో వేస్తేనే చాలా బాగుంటుందండి రవ్వ దోశ అయితే. ఇలా అంతా ప్యాన్ నిండుగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 3-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. తొందరగా అవ్వదు రవ్వ దోశ అయితే. 3-4 మినిట్స్ తర్వాత మనకి పేపర్ లాగా వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడు కాస్త నెయ్యి, నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. నూనె కంటే నెయ్యినే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. 4 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా అయిపోయింది మనకి రవ్వ దోశ. ఇంకా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా మనం కొబ్బరి చట్నీతోని వేడి వేడి రవ్వ దోశ తింటుంటే సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.